యా ఒక్క ఒక్క నిమిషం సార్. రవి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రవి గారు, ఈ రెండు ప్రధానమైన కమ్యూనిస్ట్ దేశాలు చైనా కావచ్చు రష్యా కావచ్చు, ఈ రెండు నియో డిక్టేటర్స్ గా మారుతున్నాయా? నియో ఎందుకంటే వీళ్ళు జీవితాంతం మేమే అధ్యక్షులుగా ఉంటాము అని ప్రకటించుకుని, అంటే దట్ డజంట్ మీన్ డిక్టేటర్షిప్, ఇంకా అక్కడ ఏమి ఉండదు కదా. సో అందువల్ల వీళ్ళు ఇలా మారి ఈ రకమైన రాజ్యకాంక్ష, విస్తరణకాంక్ష, లేకపోతే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఈయన చేస్తున్నది కానీ ఆల్రెడీ జిన్పింగ్ అది కంటిన్యూ చేస్తున్నారు గడిచిన కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు ఈయన కూడా మొదలెట్టారు, పుతిన్ గారు కూడా మొదలెట్టారు. సో ఈ ఈ రాజ్యకాంక్ష, సామ్రాజ్యవాదం, ఈ ఆధిపత్య ధోరణిని మనం ఆ యాంగిల్లో చూడొచ్చా? అంటే మొదటి విషయం, రెండు కమ్యూనిస్ట్ దేశాలు అంటారు కదా, రష్యా కమ్యూనిస్ట్ దేశం కాదు. కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం చేసిన తర్వాత అమెరికా ఆశీర్వాదాలతో ఎల్సిన్, తర్వాత పుతిన్ కూడా చాలా చాలా వెలుగొందినటువంటి వ్యక్తులు. వాళ్ళు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు. రష్యాను, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం చేయడంలో చాలా అగ్రభాగాన్ని నిలబడిన వ్యక్తులు. అది కమ్యూనిస్ట్ దేశం కాదు. ఓకే. రెండవది, మనం ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిద్దాం అంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి, ఉక్రెయిన్ మీద దాడి అనేది ఈ పరిస్థితి యుద్ధం దురదృష్టకరమైనది, ఇది జరగకూడదు, దీన్ని ఆపడానికి ఏం చేయాలి? ఒకవేళ రష్యా తన భద్రతకు ముప్పు నాటో నుంచి వస్తుందని చెప్తే ఆ మేర చర్య తీసుకోవాలి తప్ప మొత్తం ఆ రాజధానిని కూడా ఆక్రమించడానికి వెళ్ళిన తర్వాత దాని స్వభావం మారిపోయింది. అవును. సో దాన్ని ఎలా చేయాలనేది ఒకటి. ఇక మూడవది, నాటో అనేది వంక అని జయప్రకాష్ గారు అంటున్నారు, కానీ అది వంక అని అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడే అంటాం లేదు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, మా దగ్గరికి రావడం లేదంటున్నారు. వంక అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎందుకు నమ్ముతాడు? లేకపోతే టర్కీ ఎడో ఎక్కువని ఈరోజు ఎందుకు ప్రకటన చేస్తాడు? కాబట్టి ఒక సినేరియోలో ఇది జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు దానికి సిద్ధంగా లేరు. వంక కాదు, ఇప్పుడు జేపీ గారు చెప్పిన మాటలు ఒక్క అక్షరం అయినా బైడెన్ కనుక రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పుంటే ఈ మా మేము అక్కడికి వెళ్ళలేము, ఈ దేశాలను పూర్తిగా కాబోదు, ఆ జోలికి పోము అని బైడెన్ కనుక ఒక మాట చెప్తే, బైడెన్ కానీ ఇంకోరు కానీ నాటో జనరల్ సెక్రటరీ చెప్పాడు మేము సైన్యాలు పంపు అని. అందువల్ల ఆ భాగం ఒకటి. ఇంకా చివరి దానికి మీరు చెప్పిన దానికి వస్తే, నేను అన్నట్టుగా పుతిన్ కమ్యూనిస్ట్ నాయకుడు కాదు, రష్యా కమ్యూనిస్ట్ దేశం కాదు. పాశ్చిమంలో కూడా వాసన పోదని పాత ఆయుధాలు అవి వాళ్ళ దగ్గర కొన్ని నుండి పెద్ద దేశంగా కనపడుతుండొచ్చు. అది ప్రపంచంలో పెద్ద దేశాల్లో మూడో నాలుగుతో ఒకటి. కానీ ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ కానీ ఇంకొకరు కానీ పాత సోవియట్ పునరుద్ధరించే అవకాశమే లేదు. ఆ రిపబ్లిక్ లన్నీ కూడా చెదిరిపోయాయి. కానీ ప్రపంచ దేశాలుగా ముఖ్యంగా అమెరికా 1997లో నాటోను ఈస్ట్ వర్డ్ గా తూర్పు వైపుగా విస్తరించబోము అని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటే, మేము ఇప్పటికి కూడా 1997 బాన్ ఒప్పందాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తే ఈ సమస్య వచ్చేది కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒకటి అది చెప్పాలి. రెండోది, భారతదేశం ప్రయత్నం చేస్తున్నట్టుగా, చైనా కూడా చెప్తున్నట్టుగా ఆ రష్యన్ కాస్త వెనక్కు తీసుకొని వచ్చి ఆ సంప్రదింపులు అన్ని కూడా జరిపి మళ్ళీ ప్రశాంతతను పునరుద్ధరించాలి. అదొకటే మార్గం తప్ప ఇంకోటి కాదు. మీరు అన్న దాంట్లో రెండో భాగం కూడా చెప్పాలి. చైనాను, అమెరికా, జపాను, లేకపోతే ఇంగ్లాండ్, ఇట్లాంటి దేశాలు పాక్షికంగా ఆక్రమించి ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపాయి తప్ప చైనా వెళ్ళి వేరే దేశాలను ఆక్రమించడం దాదాపుగా జరగలేదు. సరిహద్దు ఘర్షణలు చాలా మందితో పెట్టుకున్నారు, కమ్యూనిస్ట్ వియత్నాం తో సహా, సోవియట్ యూనియన్ తో సహా, ఇండియాతో సహా, టిబెట్ లో భారతదేశం చైనాలో అంతర్భాగంగా గుర్తించింది. అందుకని టిబెట్ లో కూడా వేరే భూటాన్ డోక్లాం దాకా వచ్చేసారు. ఒక ప్రవాస ప్రభుత్వం దానంతగా ఉంది. హాంకాంగ్ కానీ తైవాన్ కానీ విదేశాలు కాదు, అవి చైనాలో భాగాలు. కాబట్టి చైనా నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నది, అది అంతర్జాతీయంగా పరిష్కారం దిశలో నడుస్తున్నటువంటివి. నేను అనేది ఒకటే, జారిస్ట్ రష్యా చాలా వాటిని ఆక్రమించింది, అది సోవియట్ యూనియన్ గా మారింది, అది విచ్ఛిన్నం అయిపోయింది. కానీ చైనా విషయానికి వస్తే ఈ కీచులాట్లు ఘర్షణలు పెట్టుకుంటారనే పేరు తప్ప ఆక్రమించినటువంటి అంటే ఏం లేదు. రవి గారు, ఎందుకు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే, రవి గారు సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, అంటే ఎందుకు వస్తుంది అంటే ఆ ప్రస్తావన, ఒక సాద్దాం హుస్సేన్ ని, ఒక గడాఫీని, ఇట్లాంటి వాళ్ళని అమెరికా మట్టుబెట్టినప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా జాతి అహంకారం, లేదా ఇంకోటి ఇంకోటి మనమే అందరం ఎన్నో విమర్శించాం వాళ్ళ దేశాల మీద నీ వెత్తనం ఏంటి, వాళ్ళ వనరులు దోచుకోవడానికి తప్ప ఇట్లాంటివన్నీ జరిగినాయి. విచారించట్లేదు ఏదండి,
గడాఫీనే లేదా ఆ దేశంలోకి వెళ్ళి పక్కన గడాఫీ కంటే సోషలిస్ట్ దేశం ఆయన డిక్టేటర్ అయి ఉండొచ్చు కానీ గడాఫీ కంటే లిబియా కంటే గొప్ప సోషలిస్ట్ దేశం ఏముండింది సార్ అద్భుతమైన వైద్య సరే ఓకే అది వేరే చెప్తాను నేను మీతో ఇదని కాదు రవి గారు కాకపోతే ఏంటంటే లిబియా ఎప్పుడు సోషలిస్ట్ దేశం కాదు సార్ లిబియా విధానాల గురించి చెప్తున్నాను నేను సోషలిస్ట్ దేశం కాదు అది డిక్టేటరే కానీ విధానాల గురించి సరే ఎనీవే అది దాని గురించి ఆర్గ్యుమెంట్ కాదు కానీ సార్ నేను అనేది ఏంటంటే వీళ్ళు ఈ నియో డిక్టేటర్షిప్ మెయింటైన్ చేస్తున్నారు మీరు అన్నారు చైనా ఏం చేయట్లేదని మనం హాంకాంగ్ కావచ్చు తైవాన్ కావచ్చు టిబెట్ కావచ్చు భూటాన్ కావచ్చు మన మన ఇండియా మ్యాప్ లో కాశ్మీర్ లేని మ్యాప్ చూపిస్తారు చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ని ఆఖరి మాదే అంటారు ఈ శ్రీలంక జలాల్లో ఆల్రెడీ తెస్సు వేసి కూర్చున్నారు ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా సో అలాగే రష్యా కూడా ఇప్పుడు అదే మొదలెట్టింది కాబట్టి సరే అవి కమ్యూనిస్ట్ దేశాలు కాదని మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎరజెండాలు ఉన్నాయి కాబట్టి అలాగే అనుకుంటారు అందుకని అన్నాను నేను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు సార్ రష్యాలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి యుద్ధం వద్దని అవును డిక్టేటర్ ఆ దేశానికి అనడం వేరు వేరే దేశాలకు రావడం అనేది అదే వేరు ఖచ్చితంగా పుతిన్ ఆయన డిక్టేటరియల్ టెండెన్సీస్ ఉన్నాయి అందులో ఏదో సందేహం లేదు పుతిన్ ఆదర్శ నాయకుడు నేనేం చెప్పట్లేదు జరుగుతున్న ఉక్రెయిన్ అండ్ రష్యా ఈ జరుగుతున్న వారిని రకరకాలుగా విశ్లేషణలు చూస్తున్నాం మనం మీలాంటి వారు కానీ జేపీ గారు కానీ రవి గారు కానీ ఇంకా చాలా మంది విశ్లేషణలు చూస్తున్నాం ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా దీని మీద రకరకాల ఇవి ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఒక సరే రవి గారు మరి కమ్యూనిస్ట్ దేశం కాదన్నా కూడా దానికి కమ్యూనిస్ట్ దేశంగానే ముద్రపడింది అది ముద్ర ఏంటి అది అదే అని అనుకుంటారు అందరూ రైట్ ఎనీవే మళ్ళీ ఒక యునైటెడ్ సారీ యూనియన్